భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ విధానం పాటించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని కాకినాడ అడిషనల్ కమిషనర్ నాగనరసింహారావు పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ నగరపాలక సంస్థ మైత్రేయ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన కార్యక్రమం జరిగింది. మైత్రేయ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ కమిషన్ మెంబర్ సుశీ కుమార్ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ నాగనరసింహారావు ముఖ్య అతిథిగాను కూడా చైర్పర్సన్ రాగరెడ్డి చంద్రకళాదీప్తి విశిష్ట అతిథిగాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ జిల్లా హెడ్ రజనీ దీది ఆల్ ఇస్ వెల్ ప్రెసిడెంట్ కిషోర్లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ నాగనరసింహారావు కూడా చైర్పర్సన్ రాగరెడ్డి చంద్రకళాదీప్తి ఆల్ ఇస్ వెల్ కిషోర్ బ్రహ్మకుమారి హెడ్ రజనీలు పర్యావరణంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఆర్ పోటీల్లో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు సాధించిన వారికి సర్టిఫికేట్లు మెమోంటోలను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీ చరణ్, అక్షయ విమెన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గీతాంజలి విజయ్ కుమార్, నగరపాలక సంస్థ మేనేజర్ కర్రి సత్యనారాయణ, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు, వాలంటీర్లు, మైత్రేయి విమెన్స్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. కొనుక్కోవాలంటే చక్కగా పేపర్ తో చేసిన బ్యాగ్స్ ఇలాంటి పొట్లాలు లాంటివి ఉండేవన్నమాట. వాటిల్లోనే ఈ పప్పులు కానీ బియ్యం కానీ అన్నీ అందులో వేసే ఇచ్చేవారు. మామూలుగా మనం బియ్యం కొనుక్కున్నామన్నా ఇప్పుడు దాంట్లో ప్లాస్టిక్ క్లాత్ లోనే వస్తుంది కదా. వేరేస్ ఆ టైంలో ఏంటంటే ప్యూర్ గన్ని బ్యాగ్ అంటే గోని సంచిలో వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. సో మళ్ళీ మనం ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఈవెన్ మా పెళ్ళిళ్ళ టైంలో కూడా ప్లాస్టిక్ కానీ డిస్పోజబుల్ గ్లాసెస్ కానీ డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ ఏమీ ఉండవు కాదు అరిటాకులు. లేకపోతే చక్కగా ఇప్పుడు టెంట్ సామాన్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, స్టీల్ జగ్గులు వాటర్ సర్వ్ చేయడానికి ఇవన్నీ ఉండేవి. మళ్ళీ మనం అలాంటి దానికి పునాది వేసి ఈ అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం. కాబట్టి కొన్ని సంవత్సరాలుగా థీమ్ ఏంటంటే బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ని నివారించాలి అని చెప్పేసి. సో దాన్ని మనం మనసులో పెట్టుకుని ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఒక రెండు విషయాలు, మనము ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగుతాం కదా, ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం కూడా చాలా అనర్థమే. ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్లో ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసిన ప్రతి లిక్విడ్ అంటే ఆయిల్ కానీ వాటర్ కానీ ఆ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ని తీసుకుంటుంది, తీసుకొని అది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇళ్ళల్లో కూడా మనము వాటర్ ట్యాంక్స్ పెట్టుకుంటాం, దానికి పైప్ లైన్స్ ఏమి ఇస్తున్నాం, ప్లాస్టిక్, మరి అది కూడా ప్లాస్టికే, బాటిల్స్ ప్లాస్టికే. దీన్ని ఎలా నానో పార్టికల్స్ని ప్లాస్టిక్ పార్టికల్స్ని ఎలా వాటర్ నుంచి తీసేయాలి అంటే మనము కుండలో వాటర్ వేసుకొని అందులో ఒక రాగి ప్లేట్ వేయాలి. రాగి ప్లేట్ వేస్తే ఆ వాటర్లో పేర్కొన్నటువంటి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ రిమూవ్ అవుతాయి. అప్పుడు అవి మనం తాగితే కొంత మంచిది అన్నమాట. వీలైనంత వరకు ఆయిల్, వాటర్, ఇంకేదైనా తడిగా ఉండే ఏ పదార్థము కూడా ప్లాస్టిక్ కంటైనర్స్లో వేసుకోకుండా ఉంటే మంచిది. రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ అంటే తగ్గించండి, మళ్ళీ మళ్ళీ యూజ్ చేయండి, మళ్ళీ మళ్ళీ యూజ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు వాటిని ప్రాపర్గా రీసైక్లింగ్ యూనిట్కి వెళ్ళేటట్టు ఇవ్వండి అన్నాను. ఈ మూడింటికంటే ముందు ఇంకో రెండు ఉన్నాయి, అవేంటి ఎవరైనా చెప్పగలరా? మూడు ఆర్లే కాదు, ఇంకా రెండు ఆర్లు ఉన్నాయి. మనం ఈ మూడు ఆర్స్ కోసమే మాట్లాడుతున్నాం, త్రీ ఆర్ కాదు, ఫైవ్ ఆర్. రిఫ్యూస్, రిఫ్యూస్. మీరు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిఫ్యూజ్ చేయండి, మాకు బ్యాగ్ వద్దు, మేము బ్యాగ్ తెచ్చుకున్నాం. ఎంతమంది అనగలరు మీలోని, ఎవరైనా చెయ్యగలరా ధైర్యంగా? ఎస్, ఇంతమంది ఉన్నారు, ఇంత పర్సంటేజ్లో నలుగురు ఐదుగురు కనిపిస్తున్నారు. షేమ్ మనస్. ఈరోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎందుకు ఉపయోగం ఉన్నాయి? ఇన్ని ప్రోగ్రామ్స్ కార్పొరేషన్ వాళ్ళు, కాకినాడ పాపులేషన్ ఎంత, 600,000 మంది జనం ఉన్నారు, 50 డివిజన్స్ ఉన్నాయి, 14 సర్కిల్స్ ఉన్నాయి, వీటిలన్నింటినీ క్లీన్ చేయడానికి 1,000 మంది జనం ఉన్నారు. ఈ 1,000 మంది జనం క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి మన కోసం కష్టపడుతుంటే ప్రతి డివిజన్లోనే 12,000 మంది ఉన్నారు. ఈ 12,000 మంది చేసే చెత్తను క్లియర్ చేయడానికి మనం ఇంట్లో ఒక్కసారి తీసి పక్కన
తడిచెత్త పొడిచెత్త ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ గా ఇస్తే గనక ప్రాపర్ గా డిస్పోజ్ అయ్యేది రోడ్డు మీద జస్ట్ విల్ త్రో లైక్ దట్. జీవ వైవిధ్యాన్ని మరలా తిరిగి పునరుద్ధరించుకుందాం అనేది స్లోగన్గా పెట్టుకున్నాం. ప్లాస్టిక్ మన జీవితంతో ఎంత ఆటలాడుకుంటుందో, మన పర్యావరణానికి ఎంత హాని కలిగిస్తూ ఉందో మీ అందరి మధ్య సోషల్ మీడియా ద్వారా బాగా తెలుసుకుంటూ ఉండుంటారు. ఒక ప్లాస్టిక్ కాగితం మట్టిలో కలిసిపోవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో, అదే ఒక మామూలుగా ఉపయోగించేటటువంటి మట్టి సంబంధించినటువంటి మట్టి కుండతో ఉపయోగించితే అది ఎంత తొందరగా కలిసిపోతుందో, ఇటువంటి తేడాలని మీరీపాటికే గమనించుంటారు. అందుకని మనము ఎక్కడ కొంచెం మట్టి తీసినా మనకి ప్లాస్టిక్ కాగితం తగులుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్ పేరుకుపోయేటటువంటి పరిస్థితి. అది సముద్రం దగ్గరకు వెళ్ళండి, నది దగ్గరకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, ఈ కాలుష్యం పెరిగిపోతాం అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టేస్తాం. అలా చేస్తున్నందుకు కొంచెం బాధగానే అనిపిస్తుంది. మనందరూ ఒకటి ఆలోచించాలి ఈరోజు ఏంటంటే, మనం ఈరోజు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా పిల్లలు ఏ విధంగా చదివించాలి, వాళ్ళు ఏ విధంగా పెద్దవాళ్ళని చేయాలి, వాళ్ళకి ఏ విధంగా చదివించుకోవాలి, వాళ్ళకి ఎలా విధంగా మనము మన ఆస్తిని సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మనం ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటాం. అంటే మన యొక్క సంపదను వాళ్ళకి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి, ఆ భగవంతుడు మనకి ఇచ్చిన సంపద ఈ ప్రకృతి, ఆ సంపదను మనము మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా ఈరోజు? అలాంటి గొప్ప వాతావరణాన్ని, పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా ఈరోజు? ఎందుకంటే ఏదైనా సాధించగల అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. రేపు భావి తరాలు పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఇంకా ముందు తరాలు బాగుండాలి అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అదే. కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. సో కార్పొరేషన్ పరంగా మనం మేము చేసేటువంటి కార్యక్రమాలు డోర్ టు డోర్ కలెక్షన్. డోర్ టు డోర్ కలెక్షన్కి పర్యావరణానికి ఏం సంబంధం అనుకోవచ్చు, చాలా సంబంధం ఉంది. మీరు అక్కడ మన వేస్ట్ అంతా ప్లాస్టిక్ వేస్ట్ లేకపోతే ఇంట్లో తిన్నది బయట కొనుక్కు తెచ్చుకుంది అంతా కూడా ఖాళీ స్థలాల్లో రోడ్ల మీద డ్రైన్లో పడేస్తే ఏమవుతుంది, అవే పర్యావరణానికి దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వేస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని తడిచెత్త పొడిచెత్త ఎలక్ట్రికల్ వేస్ట్ కానీ హజార్డస్ట్ వేస్ట్ కానీ అన్ని డివైడ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫస్ట్ అది ప్రాథమికంగా మనం చేయాలి. రెండోది ప్లాస్టిక్. 120 microns ఇప్పుడు చేశారు. అసలు ప్లాస్టిక్ 120 microns 100 microns ఈ గొడవ ఎందుకు మనకి? ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ మానేసి మన ఇంట్లో ఒక మంచి క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తే సరిపోదు కదా. ఏ మైక్రాన్స్ ఏమున్నాయి మనకేం తెలుస్తుంది? కాబట్టి అదొకటి మీరు మన అందరం పాటిస్తే పర్యావరణానికి మనం తోడ్పడినట్టు. మూడో విషయం చెట్లు పరీక్షించాలా, చెట్లు నాటాలి, పెంచాలి, కొట్టకుండా చూసుకోవాలి.